సివిల్ సప్లైస్ కార్మికుల పట్ల ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అన్నారు. సివిల్ సప్లైస్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కూలీ రేట్లను పెంచాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ను కలిసి తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం తమ ప్రాణాలకు తెగించి సివిల్ సప్లైస్ కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేశారని, అటువంటి కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. తక్షణమే ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై ఎవరైనా కార్మికులకి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో మరి నిన్నటి నుంచి కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు తహసీల్ గారి కార్యాలయం దగ్గర వారి జనతపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సివిల్ సప్లై కార్మికులకు సంబంధించి మరి అగ్రిమెంటు మరి 31/12/2021 అయిపోయింది. ఇప్పటికీ మరి అనేక చర్చలు జరిగింది, కానీ వాళ్ళకి సంబంధించిన రేట్లు పెంచాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదు. కరోనా కాలంలో మరి వాస్తవంగా ప్రపంచమంతా కూడా మరి ఎవరు కూడా బయటికి రాని పరిస్థితుల్లో మరి ప్రభుత్వ పథకాలు ఏదైతే మీ ఉన్నాయో ఉచితంగా బియ్యం ఇవ్వండి, అట్లాగే నిత్యావసర సరుకులు ఇచ్చినవన్నీ కూడా చేరవేసే దాంట్లో సివిల్ సప్లై కార్మికులు ప్రముఖ పాత్ర వహించారు. వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి మరి రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు పనిచేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళకు రావాల్సినటువంటి కూలీ రేట్లు పెంచే దాంట్లో ముందుకు రాని పరిస్థితులు మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వైఖరి మార్చుకొని వాళ్ళ కూలీ రేట్లు పెంపుదల కోసం ప్రయత్నం చేయాలని, లేని పక్షంలో రేపు 23 నుంచి మరి నిర్వాహకులు కూడా సమ్మెలోకి వెళ్ళడానికి కూడా సివిల్ సప్లై కార్మికులంతా కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే మరి చర్చలు జరిపి ముఠా కార్మికులకు సంబంధించి వాళ్ళ కూలీ రేట్లు వెంటనే పెంచాలని, లేని పక్షంలో మరి నిర్వాహకులు సమ్మెకి కూడా వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.